అందరికీ నమస్కారం. నేను విజయ చంద్ర. ఇప్పుడు మనకి నాచేపల్లి గ్రామంలో నేలకొండపల్లి మండలంలో ఉన్నాం. సాయిల్ మాధవరావు గారు మనకి HMT అనే వెరైటీని వారు నేరుగా వెదజల్లే విధానంలో వరిని వేయటం జరిగింది. చాలా అంటే మామూలుగా ఏంటంటే మనకి నాటు పెట్టే విధానంలో అయితే నాటుకూళ్ళు కానీ లేకపోతే నారు పోసేటప్పుడు ఖర్చు కానీ, నారు పోసిన తర్వాత అది ఒక 30 రోజులు అక్కడ టైం వేస్ట్ అవటం కానీ, లేదా విత్తనం ఎక్కువ మోతాదులో మనం నారు వేయడం, అవన్నీ కూడా మనకి నష్టాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు నా నేరుగా వరి విత్తే విధానం చేయటం వల్ల ముఖ్యంగా ఏంటంటే మనకి నారు పోసే టైము సేవ్ అయింది, అలాగే వీళ్ళకి నాటు వేసే కూలీలు 55,000 రూపాయలకి మనం చూసినట్లయితే 5,000 తీసుకుంటున్నారు ఒక ఎకరానికి, సో అది సేవ్ అయింది. దాదాపు 7 నుంచి 8 ఎకరాలు అవుట్ రైట్గా ఆ రైతుకి సేవ్ అవటం జరిగింది. సో ఇప్పుడు మన మాధవరావు గారి యొక్క అనుభవాలు ఒకసారి కనుక్కున్నాం. నమస్కారం మాధవరావు గారు. ఇప్పుడు మీరు నేరుగా విత్తే విధానం ఎవరు మీరు చెప్పారు? ఓకే అండి. అయితే ఇప్పుడు మీరు ఎన్ని కేజీలు వేసారు ఎకరానికి? వచ్చేసి 8 నుంచి 10 కిలోలు 8 కిలోలు 10 కిలోలు ఓకే. ఇప్పుడు మీరు విత్తనం వేసిన తర్వాత మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? ఒక 15-20 రోజులు చాలా నీరు కొంచెం పెట్టుకుంటూ కలుపు రానియకుండా చేసాము. ఇప్పుడు 15 రోజుల నుంచి 20 రోజుల మధ్యలో కలుపు మందు స్ప్రే చేసాం. ఏ మందు స్ప్రే చేశారు? నామినీ గోల్డ్ చేసాం సార్. ఇప్పుడు 2 రోజులు అయింది చేసి? 40 రోజులు అయింది సార్. ఇంతకుముందు మీరు వేసారండి? నేరుగా వచ్చేవారు. ఎంత వచ్చింది అప్పుడు మీకు? 35 బస్తాలు 33 బస్తాలు వచ్చింది. అంటే మీకు లాభసాటి అనిపిస్తుందా? ముఖ్యంగా ఇందులో లాభాలు ఏం మీకు? లాభాలు అంటే వచ్చేసి నాటుకూలు ఒక 5,000 సార్, నారు మసాలకు 1,000 రూపాయలు సార్, ప్లస్ మొత్తం మీద టోటల్ గా 8,000 రూపాయలు బస్తాలే అమ్ముకుంటున్నాయి సార్. తర్వాత దిగుబడిలో? దిగుబడిలో వచ్చేసి సార్ నాటు వేసిన దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు సార్. మినిమం ఎకరానికి ఒక 2-3 బస్తాలు తేడా సార్. ఆ 2-3 బస్తాల మందు కాబట్టి మీకు కూలీల కొరతలో కూలీల కొరతలో చాలా కూలీల కొరత ఉండటం వల్ల మీకు పురుగు మందులు ఏమైనా కొట్టారా? ఇప్పుడు పురుగు మందులు 2 సార్లు పే చేసి ఏం పిచ్చుకారి మోనో ఫోటో పాస్ క్లోరి ఫైర్ పాస్ గుళికలు ఏమైనా వేసారా? గుళికలు ఏం లేదు సార్. గుళికలు పురుగు మందులు 2 సార్లు పే చేసాం. ఓకే, మాకు చాలా బాగుంది అనిపించింది. మరి మీ ఊర్లో అందరికీ మీరు ఈ విషయం చెప్తున్నారా లేదా ఈ ఊర్లో ఎవరు వేయట్లేదంటే? సార్ ఇక్కడ ఎట్లా ఉందని సార్, ప్రజెంట్ గా కూలీలు ఇది ఏమైనా డ్యామేజ్ అయితే మళ్ళీ నష్టపోతాం అనే ఆలోచనతో చాలా మంది రైతులు అవగాహన లోపం వల్ల చాలా మంది ముందుకు రాలేకపోతున్నారు. అలాగే సార్, మీతో పాటు పక్కన మా నాగప్రసాద్ అని ముందు నాగప్రసాద్ గమ్సీడు చేస్తున్నారు సార్. ఎవరు చెప్పారండి? అది గతంలో ఏ గారే చెప్పేది. అప్పుడు తెచ్చారు. ఎన్ని ఎకరాలు వేసారు? మేము ఒక 2 ఎకరాలు వేసాం. ఇంతకుముందు వేసారు? ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు కూడా వేసాను. అప్పుడు ఎంత వచ్చింది మీకు దిగుబడి? అప్పుడు అంటే 2 సార్లు వేసాను. ఫస్ట్ టైం కొంచెం కలుపు రావటం వల్ల ఇదైంది, తర్వాత మళ్ళీ 2వసారి జాగ్రత్త తీసుకోవటం వల్ల మంచి దిగుబడి వచ్చింది. అయితే మీరు ఇందులో కాలిబాటలు తీయాలి? కాలిబాటలు ఎలా అంటే నేరుగా ఇచ్చే విధానంలో కాలిబాటలు మీరు ఎలా తీయాలంటే, ఒక బస్తాలో ఇసుక వేసి దానికి ఒక తాడు కట్టి లాక్కొని వెళ్ళిపోవాలి స్ట్రైట్. ఇప్పుడు డ్రమ్ సీటర్ వేసే దానిలో ఆటోమేటిక్ గా 20 సెంటీమీటర్ దూరంలోనే మీకు వరసలు వస్తాయి. కొంచెం మిషన్ ని కొంచెం జరుపుకుంటే మీకు కాలిబాట వచ్చేది, కానీ మీ దానిలో ఇది వస్తాయి, వస్తు కూడా అవుతుంది కాబట్టి మీకు దోమపోటు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే కాలిబాటను తీసుకుంటే మంచిది. ఓకే, మీరు మంచిగా చేసి మంచి దిగుబడి అందరికీ రైతులందరికీ ఈ విషయం చెప్పండి. థ్యాంక్ యూ.